నేనే చేశాను సుమన్ గారితో అయితే నుంచి ట్రావెల్ చేశారు మీరు ఇప్పటికీ ఆ సాంగ్ గురించే చెప్తాడు నాతో ఆయన ఎప్పుడు అలా నాకు ఆయన జర్నీ నాకు సాగిందండి ఇప్పుడు మొత్తానికి అక్కడ కొరియోగ్రఫీ డ్యాన్స్ మాస్టర్గా వర్క్ చేసి డైరెక్టర్ దాకా సుమన్ గారిని తీసుకొచ్చారు ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశాడు తర్వాత గారి యాక్టింగ్ గురించి చెప్పండి సార్ జనరల్గా ఆయన కూడా చాలా వేరియేషన్స్ చూపించారు కదా ఫస్ట్లో హీరో వాళ్ళ గురించి మనం చెప్పలేమండి వాళ్ళు ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఇప్పుడు శంకరాభరణం ఉంది సాగర సంఘం ఉంది వాటిని రీమిక్స్ చేయలేం నాకు ఒక ప్రొడ్యూసర్ చాలా పెద్ద ప్రొడ్యూసర్ నా దగ్గరికి వస్తే కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి గురుగారు అరుంధతి సినిమాని రీమేక్ అన్నారు అని అడిగాం మేము ఓకే అడిగితే అటువంటి సినిమాలు టచ్ చేయకూడదండి మన చేతులు మనం టచ్ చేస్తే మన చేతులు అన్నారు అవి లెజెండ్స్ మూవీస్ వాటిని ముట్టుకోకూడదు మనం అని చెప్పేసి అన్నారండి అలాగే వీళ్ళు లెజెండ్స్ సుమన్ గారు లెజెండ్ వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడే స్తోమత మనకు లేదు అలాగే ఎన్టీ రావారావు నాయసర్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి లెజెండ్స్ వాళ్ళంతే వాళ్ళని టచ్ చేయకూడదు మనం వాళ్ళ క్యారెక్టర్ని టచ్ చేయకూడదు వాళ్ళ కెరియర్ని టచ్ చేయకూడదు ఇప్పుడు ఎన్ చందమామలో కూడా మచ్చ ఉంటుందండి అలాగ పెద్ద పెద్ద లెజెండ్స్ జీవితాల్లో కూడా కొన్ని మచ్చలు ఉంటాయి వాటి గురించి మనం మాట్లాడకూడదు మన ఈ కాలం ఎలా ఉందంటే కలియుగం శివుడు గారు శివుడు దేవుడు ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడతారు జీసస్ జీసస్ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడతారు ఇప్పుడు జీసస్ ఒకటి విన్నాను ఒక మనిషి చెప్పాడు నాకు జీసస్ నీళ్ళ మీద నడిచి తన శిష్యులను కాపాడాడు అని అదే పిచ్చోడా నీళ్ళ మీద ఎందుకు నడవాడు రా జీసస్ ఎవరికి తెలియదు ఈ మ్యాటరు అప్పట్లో ఆ దేశంలో వచ్చేసి కొంత సముద్రము చివరి భాగంలో ఐస్ గడ్డలుగా పేరుకుపోయి ఉంటుంది ఓకే ఆ ఐస్ గడ్డల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ శిష్యుడు నీళ్ళలో మునిగిపోతే తీసుకొని వచ్చాడు రా ఇది ఎవరికి తెలియదు అని అంటారు జనాలు అదండి ఈ కాలం గురించి కామెంట్ చేయడం ప్రతి గొప్ప వ్యక్తిగతం అదే అందుకే చెప్పాను కదా చందమామర కూడా మధ్య ఉంటుంది మనం ఇందాక ఒక మాట అన్నారు కదా సార్ అప్పుడు హీరోలకి మంచి డిసిప్లిన్ ఉంది కమిట్మెంట్ ఉంది ప్రజెంట్ వచ్చే ఫస్ట్ ఇప్పుడు వస్తున్న జనరేషన్స్కి అవి లేదు అని మీరు ఇందాక హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఎగ్జాంపుల్ చెప్తాను చూశానండి ఇప్పుడు చలపతి చలపతిరావు గారు ఉన్నారు కదండి నా సినిమాలో టూ థౌసండ్ లెవెన్లో యాక్ట్ చేశాడు ఆయన ఆయన డేట్ తీసుకుని ఆయన సిక్స్ ఓ క్లాక్ విత్ కాస్ట్యూమ్ తో వచ్చి కూర్చున్నాడండి చలపతిరావు గారు చలపతిరావు గారు గురుగారు మీరు ఎందుకు ఇప్పుడు వచ్చారు మీ షార్ట్ లెవెన్ థర్టీకి వస్తుందండి మీరు హ్యాపీగా ఇంట్లో పడుకొని పది గంటలకు రండి నీకు ఈరోజు నా కాల్షీట్ నీకు ఇచ్చాను నువ్వు ఫుల్ డేకి నాకు అమౌంట్ పే చేస్తున్నావు నేను వచ్చి విత్ కాస్ట్యూమ్ మేకప్తో నేను వచ్చి కూర్చోవాలి నువ్వు ఏదో నీకు మార్నింగే ఐడియా రావచ్చు ఏదన్నా టక్కున పిలవచ్చు అయ్యో లేదే చలపతిరావు గారు ఆయనకి లెవెన్ ఓ క్లాక్ చెప్పానని నువ్వు ఫీల్ అవ్వచ్చు నీ డేట్ని నీ టైంని నువ్వు ఇచ్చే రెమ్యునరేషన్ నేను ఎందుకు వేస్ట్ చేయాలి అది అదే అండి క్రమశిక్షణ అంటే వచ్చి సిక్స్ ఓ క్లాక్ నువ్వు నువ్వు నాలుగు గంటలకు పిలువరా నా నా షార్ట్ ఉందని ఈవినింగ్ పిలువు లేకుంటే సిక్స్ ఓ క్లాకే నా షార్ట్ వస్తే నాకు ఒక షార్ట్ తీసి కూడా పంపించు నువ్వు రోజుకి నాకు డబ్బులు ఇచ్చావు నేను కూలీ తీసుకుంటున్నాను నీ దగ్గర అందుకనే నేను మార్నింగ్ వచ్చి కూర్చుంటా కానీ ఇప్పుడు హీరోలు హీరోయిన్లు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి సరే నేను ఒక లెవెన్ ఓ క్లాక్ రావచ్చా కొద్దిగా ఇంట్లో పని ఉందండి అక్కడ ఉంది ఏం పని ఉండదండి ఏదో ఒకటి సాకు చెప్తారండి వాళ్ళ షాట్ ఎప్పుడు ఉంటుంది నాది నేను ఎప్పుడు రావచ్చు అని అడుగుతారండి మళ్ళీ పేమెంట్ మాత్రం కరెక్ట్గా అడిగి తీసుకుంటారు అదే అండి ఇప్పుడున్న క్రమశిక్షణ కొంత వాళ్ళు చాలామంది హీరోలు కూడా నేను పన్నెండు గంటలకు వస్తానులే అప్పుడు తీసుకోండి నా షార్ట్లు అప్పుడు ప్లాన్ చేయండి ఆ డివైడ్ చేయండి నా షాట్లన్నీ అని అంటారండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఒకటి వచ్చింది కదా సార్ అన్నిట్లో ఇంతకు ముందు ఏంటంటే ఒక సీన్లో ఒక పది మంది ఆర్టిస్టులు ఉంటే పది మంది ఆర్టిస్టులు అక్కడ ఉండాల్సి వచ్చేది అనుకుంటా ఇప్పుడు అలా లేదు కదా సార్ టెక్నాలజీ డెవలప్ అయిపోయిన కొద్దీ ఎవరో ఎవరుంటే వాళ్ళతోనే షార్ట్స్ తీస్తున్నారు నేను ఫేస్ చేశాను మా స్టార్ సినిమా తీసేటప్పుడు కూడా మా నేను చాలా ఫేస్ చేశాను సార్ నేను ఎన్ని గంటలకు రావచ్చు నేను ఆ సీన్ తీస్తుంటాను హీరో ఉంటారు హీరోయిన్ ఉంటారు ఆ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉండదు నేనన్నీ ఆమె షార్ట్లన్నీ ఒక బ్లాక్ నేను వెళ్ళగానే నాలో గొప్ప విషయం ఏంటంటే అండి నేను పెద్ద సీనియర్ డైరెక్టర్ల దగ్గర వాళ్ళు తీసేటప్పుడు నేను అస్టం డాన్స్ మాస్గా ఉన్నప్పుడు గమనించాను నేను వాళ్ళు ఏం చేస్తారంటండి చీట్ చేస్తారు అంటే ప్లాన్ స్కెచ్ చేసుకుంటారు ఆ సీన్ని హీరో ఈ ప్లేస్లో ఉంటాడు హీరోయిన్ ఈ ప్లేస్లో ఉంటుంది తండ్రి ఇక్కడ ఉంటాడు తల్లి ఇక్కడ ఉంటుంది ఈమె ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ మాట్లాడుతుంది వాళ్ళ ప్లేసులు ఫిక్స్ చేసేస్తారండి చేసేసిన తర్వాత హీరో మాట్లాడే షాట్లన్నీ తీస్తారు హీరోయిన్ మాట్లాడే అన్నీ తీస్తారు తర్వాత వాళ్ళందరూ వచ్చినప్పుడు కంబైన్ షాట్లు తీస్తారండి అది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడింది నాకు బాగా ఉపయోగపడింది అలాగే మా స్టార్ సినిమా నేను చేసేటప్పుడు కూడా ఇట్లా చాలా ఫేస్ చేశాను నేను సార్ ఈ అమ్మాయి రాలేదంటే ఈ హార్టిస్ట్ రాలేదంటే నేను ప్రొడ్యూసర్ హీరో ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే హీరోగా టెన్షన్ అవుతుంటే మీరు కూల్గా ఉన్నాను సార్ నేను చూసుకుంటాను నేను